Hello, friends, welcome to our channel. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి నిమ్మగడ్డ రమేష్ విషయంలో టీడీపీ నేతలు చాలా సానుకూలంగా ఉన్నారు ఆయన మంచి వ్యక్తి అని చెబుతూ చాలా మంది మాజీ ఐఏఎస్ అధికారులతో ఆయనను పోల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఆయన మీడియా సమావేశాలను కూడా సోషల్ మీడియాలో ఒక్కో రేంజ్లో హైలైట్ చేయడం కూడా జరుగుతోంది చంద్రబాబు నాయుడు ప్రొఫైల్ ఫోటో తీసి నిమ్మగడ్డని పెట్టుకున్నారు టీడీపీ కార్యకర్తలు ఒక అభిమాన సంఘం కూడా ఏర్పడింది కానీ ఆయన నిజంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగానే వెళ్తున్నారా ప్రభుత్వం మొండి వైఖరిని అడ్డుకోవడం కోసం కష్టపడుతున్నారా నేను నీ కేసుల్లో సాక్షిని అని జగన్ కు కడప వెళ్లి మరీ చెప్పిన నిమ్మగడ్డ చాలా విషయాల్లో మౌనం వహిస్తున్నారు వాస్తవానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో పోలీసులు తప్పు ఉందనే విషయం రాష్ట్రంలోనే కాదు తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమైంది కానీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జడ్జి పద్నాలుగు రోజులు రిమాండ్ అనడం జరిగాయి కానీ ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ స్పందించలేదు కనీసం ఆ వ్యవహారానికి సంబంధించి ఆయన నివేదిక కూడా అడిగారనే వార్తలు కూడా రాలేదు రాయలసీమ జిల్లాలో మంత్రులు ఏకగ్రీవాలు చేస్తున్నా సరే ఆయన నుంచి స్పందన లేదు టీడీపీ నేతలు వీడియోలను పంపినా ఆయన నుంచి ఏ చర్యలు రావడం లేదు ఇక ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని తప్పుబట్టే టీడీపీ నేతలు ఈ విషయాలను వదిలి లేసి నిమ్మగడ్డ ప్రసంగాలకు అధికారుల మీద చర్యలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఘటన విషయంలో మౌనం వహించడం అనేది భావ్యం కాదు ఇక ఇది ఇలా ఉంటే టీడీపీ నేతల మీద పెద్ద ఫిర్యాదులు రావడం లేదు కానీ వైసీపీ నేతల మీద మాత్రం అనేక ఫిర్యాదులు వస్తే జిల్లా కలెక్టర్లతో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు దీంతో అసలు నిమ్మగడ్డ వైసీపీకి పరోక్షంగా అనుకూలంగా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు టీడీపీలో విషయం అర్థం కాని వారు ఆయనను హీరోని చేస్తున్నారు విశాఖ జిల్లాలో ఏకగ్రీవాల కోసం కొందరు బరి తెగించారనే సాక్ష్యాలు మీడియాలో వచ్చినా సరే సుమోతోగా ఆయన సరే అని ఈ విషయాలు తీసుకోలేకపోయారు మరి ఆయన వైఖరి ఏంటో తెలియాలి చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి